నమస్కారం ములుగు డాట్ కాం ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు గడిచిన రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి గాను ములుగు సిద్ధాంతి వారు అనేక విషయాల పట్ల వారి జోస్యాన్ని తెలియజేయడం జరిగింది మరి ములుగు సిద్ధాంతి వారి ఫలించిన జోస్యాలలో ప్రధానమైన కొన్నింటిని ఇప్పుడు తెలియజేస్తాం ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరిగే నష్టం కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో అనేక ప్రాంతాల్లో తీవ్రమైన ప్రకృతి భీభత్సాన్ని మనం చూసాము ములుగు సిద్ధాంతి వారు ముందుగానే చెప్పారు ఆయన చెప్పినట్టుగానే ఇండోనేషియా థాయిలాండ్ సుమత్రా దీవులు ఫిలిప్పీన్స్ దీవుల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన విషయం మీకు తెలిసిందే ములుగు సిద్ధాంతి వారు నవాజ్ షరీఫ్ జాతకం బాగా లేదని రెండు వేల పద్దెనిమిది సంవత్సరం జాతక ఫలితాల్లోనే చెప్పారు ఇప్పటికీ కూడా అనగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కూడా నవాజ్ షరీఫ్ జాతకంలో ఎలాంటి మార్పు లేదు సరికదా మరింత దారుణంగా ఉండబోతుందని సిద్ధాంతుల వారు తెలియజేస్తున్నారు అలాగే ములుగు సిద్ధాంతి వారు క్రికెట్లో ఆస్ట్రేలియాకు చేదు అనుభవాలు ఎదురవుతాయి అని చెప్పారు క్రికెట్ను చూసిన వారు ఎవరికైనా ఆ విషయం అర్థమైంది కదా అలాగే ములుగు సిద్ధాంతి వారు తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని మళ్లీ కేసీఆర్ఏ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడతారని కూడా చెప్పారు ఇక తాజాగా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఎనభై ఎనిమిది సీట్లను గెలుచుకొని టీఆర్ఎస్ ఘన విజయం సాధించడము పాలనా పగ్గాల్ని కేసీఆర్ఏ చేపట్టడం అందరికీ తెలిసిందే అలాగే కొన్ని రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవాలు ఎదురవుతాయి అని కూడా గురువుగారు తెలిపారు ఇక తాజాగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ ఎక్కడా కూడా నిగ్గలేదు అన్న విషయం తెలిసిందే అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి గ్రహగతులు బాగా లేవని తెలపడం జరిగింది అలాగే సనాతన వైదిక ధర్మాలు హిందూ ధర్మానికి గడ్డుకాలమని కూడా చెప్పడం జరిగింది అలాంటి ఎన్నో సంఘటనల్ని మనం రెండు వేల పద్దెనిమిదిలో చూసి ఉన్నాం మేధా సంపత్తి ఆధునిక పరిజ్ఞానం వక్ర మార్గాన పడతాయి అలాగే దిగ్భ్రాంతికరమైన ఘటనలు ప్రజలకి ఆశ్చర్యం ఆందోళనను కలిగిస్తాయి పూజలు యజ్ఞయాగాది క్రతువులు అధికమవుతాయి ఇక పవిత్ర క్షేత్రాల నుంచి ఆధ్యాత్మిక చింతనా పనులను వెళ్లగొడతారు దేవాలయాలనే నమ్ముకొని జీవిస్తున్న వారిని బయటకు నెట్టివేస్తారు ఇక బ్రాహ్మణుల స్థితి అయితే కడుదయనీయంగా ఉంటుంది అయితే దైవానుగ్రహం వల్ల బ్రాహ్మణులు తమ జీవన భృతిని తిరిగి నిలబెట్టుకోగలుగుతారు ఇక పురాతన దేవాలయాల్లో అలాగే ఆచార వ్యవహారాల్లో లేదా మత సంబంధితమైన విషయాల్లో తీసుకునే మార్పులు లేదా చర్యల వల్ల జాతీయ స్థాయిలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది సాధారణంగా ఒక హీరోకి ఇంకో హీరోకి మధ్య ఉన్న అభిమానుల మధ్య కాస్త గొడవలవుతూ ఉంటాయి అవి మనం చూస్తూనే ఉంటాము కానీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో సినీ హీరోల అభిమానుల మధ్య భేదాభిప్రాయాలకు హద్దులు ఉండవు అని గురువుగారు చెప్పడం జరిగింది ఇక రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో శాంతి భద్రతలు గాడి తప్పుతాయని చెప్పడం జరిగింది ఆ జోశ్యంలో ఎలాంటి మార్పు లేదు ఇక కేవలం క్రికెటే కాకుండా క్రికెట్తో సహా అన్ని క్రీడల్లోనూ భారతదేశం రాణిస్తుంది అని తెలియజేయడం జరిగింది అన్నట్టుగానే జరిగింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో అకాల వర్షాల తాకిడి ఉంటుందని తెలియజేయడం జరిగింది అన్నట్టుగానే ఎన్నోసార్లు వేల కాని వేలల్లో కాలం కాని కాలంలో వర్షాలు పడడం వల్ల ఎంత నష్టం వాటిల్లిందో అందరికీ తెలిసిందే ఇక మాజీ మంత్రి చిదంబరానికి ఆయనతో సహా ఆయన కుటుంబం మొత్తానికి సిబిఐతో చిక్కులు తప్పవు అని తెలియజేశారు అన్నట్టుగానే జరిగింది కదా ఇక ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఏమీ ఉండదు ప్రత్యేకమైన మోసమే అని తెలియజేశారు గురువుగారు ఆ విషయం కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు కదా ఇక అగ్రిగోల్డ్ బాధితుల గురించి తెలిసిందే కానీ గ్రహగతుల రీత్యా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే అవకాశం తక్కువే అని గురువుగారు తెలియజేశారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఇస్రో ఎన్నో విజయ కేతనాలను ఎగరవేసిన విషయం తెలిసిందే గురువు గారు రెండు వేల పద్దెనిమిదిలో ఇస్రో విజయ కేతనం ఎగరవేస్తుందని కాకపోతే చిన్న చిన్న అపశ్రుతులు మాత్రం తప్పు అన్న విషయం తెలియజేశారు అలాగే బీసీసీఐ కుళ్ళు రాజకీయాలకు సుప్రీంకోర్టు మొట్టికాయ వేస్తుందని కూడా తెలియజేశారు ఇక క్రీడల్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఉమేష్ యాదవ్ కుల్దీప్ యాదవ్ రహానే శిఖర్ ధావన్ పూజారా అశ్విన్ కుమార్ రవీంద్ర జడేజా చక్కగా రాణిస్తారని తెలియజేయడంతో పాటు గత సంవత్సరం చెప్పిన ఈ జోస్యంలో ఎలాంటి మార్పు లేదు ఇక ఎప్పుడెప్పుడు రంగప్రవేశం చేస్తారా రజనీకాంత్ అని వారికి తమిళనాడులో రాజకీయాల్లోకి రజనీకాంత్ రంగ ప్రవేశం చేస్తారని గురువు గారు తెలియజేయడం జరిగింది అలాగే సిరియాలో హింస ఆగదని కూడా తెలియజేయడం జరిగింది అలాగే భారతదేశ ఆర్థిక స్థితి దిగజారుతుందని తమిళనాడులో బిజెపిదే పెత్తనమవుతుందని ఇమ్రాన్ ఖాన్కి గెలిచే అవకాశాలుంటాయని కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఫిలిప్పీన్స్కి తీవ్రమైన ప్రతికూల కాలం నడుస్తుందని తెలియజేశారు ఇక ఆంధ్రప్రదేశ్లో వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని కూడా తెలియజేశారు తిత్రి తుఫాను హెతాయి తుఫాన్తో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైన సంగతి తెలిసిందే అత్యంత గౌరవప్రదమైన గవర్నర్ల వ్యవస్థ పరువు కూడా పోతుందని తెలియజేశారు ఇక బీజేపీ కర్ణాటకలో పరాజయాన్ని చవిచూస్తుందని తెలియజేయడం జరిగింది ఇక దేశంలో ఒకటి రెండు అని కాదు దాదాపుగా అన్ని రంగాల్లోనూ ఆర్థిక పరిస్థితి కటకటగానే ఉంటుంది ఇక ప్రతిష్టాత్మకమైన కాగ్ చేతిలో రాష్ట్రాలకు మొట్టికాయలు తప్పవని కూడా తెలియజేయడం జరిగింది అలాగే పివి సింధు గత రెండు సంవత్సరాలుగా రాణిస్తుందని తెలియజేయడంతో పాటు ఈ సంవత్సరంలో కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని కూడా తెలియజేశారు ఇక జ్యోతిరాదిత్య సింధియా జాతకంలో రాజయోగం నడుస్తోంది ఇక భారతీయ జనతా పార్టీ కుడిభుజమైనటువంటి బీహార్ తెగిపోనుందని కూడా తెలియజేయడం జరిగింది రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తన అధికార కిరీటాన్ని కోల్పోతారని కూడా తెలియజేయడం జరిగింది అలాగే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి జాతకం బాగుందని కూడా తెలియజేయడం జరిగింది టౌన్ ప్లానింగ్ అధికారులు ఏసీబీకి చిక్కుతారని కూడా తెలియజేయడం జరిగింది అన్నా డిఎంకేలో అంతర్గత రాజకీయాలు కొంపదీస్తాయని భారత్లో బ్యాంకింగ్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతింటాయని బ్యాంకింగ్ వ్యవస్థ చిన్న భిన్నమవుతుందని కూడా తెలియజేయడం జరిగింది అలాగే కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గ్రహగతులు బాగాలేవని కూడా చెప్పడం జరిగింది అమెరికాలో ప్రధాన నగరాలలో విచ్చలవిడిగా గన్ కల్చర్ పేలుళ్లు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో చూసినట్టయితే ఎక్కడో చోట అమెరికాలో కాల్పులనే వార్త మనం వింటూనే ఉన్నాం అలాగే కార్పొరేట్ హాస్పిటల్ల దోపిడీకి అడ్డుకట్ట వేసే నాథుడే లేడు చైనా అధినేత జింపింగ్ వక్ర వ్యాఖ్యలు చేస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తానని పాక్ పై తీవ్రమైన అమితమైన ప్రేమను చూపిస్తారని కూడా తెలియజేయడం జరిగింది దొంగ బాబాల వికృత చేష్టలు పెరుగుతాయి పట్టుబడతారు డేరాబాబా పట్టుబడ్డ సంగతి తెలిసిందే చైనాతో సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయని విరాట్ కోహ్లీ ముక్కుకు విక్స్ రాసుకోకుండా ఆటలో రాణిస్తారని కూడా తెలియజేయడం జరిగింది చాలామంది మానసిక ఉల్లాసం కోసం పర్యాటక ప్రదేశాలని సందర్శిస్తూ ఉంటారు కానీ ఇక్కడ టూరిజం అనేది సాహస కృత్యంగా మారుతుంది మానసిక ఉల్లాసంగా కాదు అని కూడా తెలియజేయడం జరిగింది ఇక బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కుంభకోణాలు బయటపడతాయని కూడా తెలియజేయడం జరిగింది మాల్యా నీరవ్ మోదీ ఉదంతాలు మనకు తెలిసిందే ఇక కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ గ్రహగతులు బాగా లేవని కూడా తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వినూత్న వైఖరి ప్రజాకర్షణకు దారితీసే అవకాశాలున్నాయని కూడా తెలియజేయడం జరిగింది వేలాదిగా తరలనున్న పశువులు కబేళాలే ఆశ్రయాలు ఇక రైతులు పండించిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర దక్కదు అని కూడా తెలియజేయడం జరిగింది టెక్సాస్ ఫ్లోరిడాతో సహా అనేక ప్రాంతాలు బీభత్స భయానకంగా మారుతాయని తెలియజేయడం జరిగింది హరికేన్స్ సృష్టించిన భీభత్సం గురించి తెలిసిందే ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అగ్ని పరీక్షా కాలంగా కూడా తెలియజేయడం జరిగింది ములుగు సిద్ధాంతి వారు వ్యక్తిగతమైన అలాగే రాష్ట్రాల జాతీయ అంతర్జాతీయానికి సంబంధించిన అనేక అంశాల గురించి ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి సంబంధించిన జ్యోతిష్య ఫలాలను కూడా త్వరలోనే తెలియజేస్తాము మరొకసారి ములుగు డాట్ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు